పిక్చర్ అయితే చాలా చక్కగా వచ్చింది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కొత్త సబ్జెక్ట్ టచ్ చేశారు, హృదయానికి అత్తుకునేలా ఉంది. లాస్ట్ ఫైనల్ సాంగ్ వచ్చి ఏదైనా ఒక నేషనల్ ఆంతం లాంటిది ఏదైనా పెట్టుంటే ఇంకొంచెం బాగుండేది, అది నా ఫీలింగ్. చాలా బాగుంది బాబు. సంగీతానికి చెప్తే శంకరాభరణం, డ్యాన్స్ చెప్తే సాగర సంగము, నచ్చు మ్యూజిక్ చెప్తే ఇది కొత్తగా ఉంది, చాలా బాగుంది. చూసిన వాళ్ళు కూడా చాలా ఆనందం కలుగుతుంది. ఈ పిక్చరు చూస్తే, ఒక్కసారి చూస్తే మళ్ళీ చూడాలన్నంత సంగీతానికి సంబంధించింది కాబట్టి ఈ మ్యూజిక్ చాలా ఆనందం, కొన్ని వ్యాధులు కూడా నయం చేస్తుందని నా మనసుకు అనిపించింది. నేను చెప్పాను అంతే. చాలా నీట్గా చేశాడు, ఇంకో మంచి మంచి పిక్చర్లు కూడా బాగా చేస్తాడు. అబ్బాయి చాలా యాక్షన్ సూపర్గా ఉంది. నాకే కాదు అందరికీ నచ్చుతుంది ఆ బాబు. సంగీతం కూడా చాలా అంటే ఆ మ్యూజిక్ చూస్తుంటే కళ్ళు మూసుకుంటూ వింటే ఎక్కడికో వెళ్ళిందో మనసు నాకే తెలీదు. నాకే కాదు అందరికి కూడా ఆనందం కలిగించే అంత నీట్గా ఉంది పిక్చర్. ఈ పిక్చర్ అందరూ మళ్ళీ ఇంకోసారి కూడా చూస్తారు. ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలాగ అనిపించింది అంటే పిల్లల్లోని చాలా ఆలోచనలు, చిన్న వయసులో చాలా ఎదగాలనే కోరికలు ఉంటాయి. ఇవి తల్లిదండ్రులు గుర్తించి ఒక కనెక్టివిటీ, పేరెంట్స్కి చిల్డ్రన్కి ఉండే కనెక్టివిటీని కానీ ఇంప్రూవ్ చేసుకోగలిగింది. పిల్లలు చాలా మంచి ఎత్తుకి ఎదగలరు అన్న దాన్ని ఈ సినిమాలో ఒక సారాంశం. ఈ సినిమాని బీట్ సాంగ్స్ అవి కాకుండా ఒక సాఫ్ట్ మ్యూజికల్ మూమెంట్లో తీసుకెళ్లాలంటే ఎంతో కష్టపడిన వంశీ ఫస్ట్ పిక్చర్లోనే ఇంత ఒక ఎక్స్పీరియన్స్డ్, ఒక విశ్వనాథ్ అలాంటి వాళ్ళు మ్యూజికల్గా సాఫ్ట్గా తీసుకెళ్లే టెంపోలో తీసుకెళ్లగలిగిన వంశీ ఎక్కడ కూడా గ్రిప్పు పడిపోకుండా మూవీని అలా కంటిన్యూస్గా కాన్సన్ట్రేట్ చేసేటట్టు తీసిన వంశీకి ఫస్ట్ మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ పిక్చర్ పేరెంట్స్ పిల్లలు ఇద్దరు కలిపి చూస్తే పేరెంట్స్ ఆలోచనలు వాళ్ళు ఐఐటి అని డాక్టర్స్ అని ఆలోచించే విధానము, పిల్లలు ఏమొచ్చి వాళ్ళు ఏదో సాధిద్దాము క్రికెట్ ఏదో రకరకాల స్విమ్మింగ్ అనో ఇంకోటి అనే ఆలోచనలో ఇద్దరి మధ్యన జరిగే సంఘర్షణకి మంచి సొల్యూషన్ చాలా బాగా తీశారు. ఐ రియల్లీ నమ్మలేకపోతున్నాం వంశీ, ఇది ఫస్ట్ పిక్చరా అని. వంశీ యు ఆర్ గ్రేట్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. రెండోసారి మూడోసారి చూస్తే అంటే చాలా బాగుంది మూవీ, చాలా టచింగ్ గా ఉంది, మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తాను. చక్కగా అందరూ ఫ్యామిలీ మొత్తం చూసే సినిమా, చాలా బాగుంది, చాలా బాగుంది. అందరూ బాగున్నారు, బాగా చేశారు, చక్కగా అందరూ బాగా చేశారు, బాగుంది, చాలా బాగుంది. నీదారే నీదారే సినిమా చాలా బాగుంది. నీదారే నీ కథ మూవీ చాలా బాగుంది. నీదారే మళ్ళీ మళ్ళీ చూడొచ్చు, చాలా బాగుంది. సో ఇట్ ఈస్ ఎ క్లీన్ మూవీ అండ్ ఇట్ ఈస్ వర్త్ వాచింగ్ విత్ ద ఫ్యామిలీ మెంబర్స్. సో జేవి ప్రొడక్షన్స్ డిడ్ ఎ గ్రేట్ జాబ్ అండ్ ద డైరెక్టర్ జొన్నలగడ్డ వంశీ ఆల్సో డిడ్ ఎ నీట్ మూవీ ఫర్ ద ఆడియన్స్ టు వాచ్. ఈ కథ మూవీ తెలుగు సినిమా రంగంలో ఇలాంటి ఒక థీమ్ హ్యాండిల్ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ కరేజియస్, చాలా మంచి థీమ్ని తీసుకొచ్చారు అండ్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ మ్యూజిక్ ఇస్ స్టర్రింగ్, వెరీ వెల్ డన్, వెరీ వెల్ డన్ అండ్ వెరీ ఆథెంటికలీ డన్ మూవీ. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ షుడ్ వాచ్ దిస్ మూవీ అండ్ ఐ హోప్ యంగ్స్టర్స్ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దిస్ మూవీ టు ఫాలో దిర్ హార్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుందండి. ఇది హైదరాబాద్ లో మొత్తం షూటింగ్ అంతా జరిగింది అన్నట్టుంది. చాలా రేర్ ఇది, మనకు రోజుల్లో ఇలాంటి సినిమాలు దొరకవు. అండ్ ఐ హైలీ రికమెండ్ దట్ పీపుల్ వాచ్ దిస్ మూవీ బికాస్ ద థీమ్ ఇస్ గుడ్ అండ్ ద స్టోరీ ఇస్ గుడ్ అండ్ ఇట్స్ అ ఫ్యామిలీ మూవీ. బేసికలీ యూ కెన్ గో విత్ యువర్ చిల్డ్రన్ అండ్ సీ ఇట్. ఈ కథ మూవీ చూసాం, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సురేష్ గారు యాక్టింగే కానీ మూవీ ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్, ప్లెజెంట్గా చాలా బాగా వెళ్ళింది. మ్యూజిక్ మొత్తం చాలా పీస్ఫుల్గా అనిపించింది వింటుంటే. మ్యూజిక్ డైరెక్టర్ నిజంగా ఎవరో కానీ చాలా బాగా తీశారు. నీదారే నీ కథ అనే మూవీ చూసాము, సినిమా అయితే చాలా బాగుంది, సూపర్ ఉంది. ఇది మంచి కంటెంట్ అని మెసేజ్ బాగా ఇచ్చారు ఈ మూవీలో. హీరో యాక్టింగ్ కానీ హీరోయిన్ యాక్టింగ్ కానీ చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది. ఇదంతా ఒక అంబిషన్తో మనం ఏదైనా అవ్వాలి అనుకుంటే అది ఈ సినిమాలో నెరవేరుతుంది. మనం ఏదనుకుంటే అది జరగాలి, అది మనం జరిగే వరకు చేసుకోవాలి అనేది ఈ సినిమా చూస్తే పట్టుదలతో సాధించవచ్చు. సినిమా అయితే ఓవరాల్గా చాలా బాగుంది, ఫ్యామిలీతో వచ్చి చూడండి భయ్యా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే నీదారే నీ కథ అనే మూవీ చూశాను. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. వంశీ జొన్నలగడ్డ గారు డైరెక్షన్ చాలా బాగా తీశారు. చిన్న సినిమాని కాకుండా అసలు ఫ్యామిలీతో చూడటానికి, మన ఇళ్ల పక్కన జరుగుతున్న సినిమా లాగా
తీశారు. రొటీన్గా లేదు స్టోరీ, అయితే చాలా కొత్తగా ఉంది. మ్యూజిక్ పైన తీశారు మూవీని. అలాగే సురేష్ గారు చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇచ్చారు, చాలా బాగా యాక్టింగ్ చేశారు. ప్రీతం గారు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. వీళ్ళు యుఎస్లో జాబ్ చేస్తూ ఈ సినిమాని ఇంత మంచిగా జనాలకి చూపించారంటే అసలు వాళ్ళకున్న ప్యాషన్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. అదేవిధంగా మ్యూజిక్ అయితే చాలా బాగుంది సినిమాకి, మెయిన్ మ్యూజికే. పేరెంట్స్ పిల్లలకి సపోర్ట్ చేస్తే పిల్లలు ఎలా సక్సెస్ అవుతారన్న కాన్సెప్ట్ మీద సినిమా చాలా బాగా తీశారు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నాకు ఈ మూవీలో కాన్సెప్ట్ అనేది చాలా బాగా నచ్చింది. ఎందుకనంటే మనము ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం మన గోల్స్ అనేసి రీచ్ కావము, కానీ ఈ మూవీ చూడడం వల్ల నాకు ఒక ఇన్స్పిరేషన్ లాగా అనిపించింది. ఎందుకంటే మన గోల్ మనం అది చేసుకోగలగాలి, లేకపోతే మనము ఫ్యూచర్లో ఏమో చేస్తామా ఏమో సాధిస్తాం అనుకొని ఇంకేదో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కు జనరేషన్ని బట్టి చేయాల్సి వస్తుంది. కానీ అట్లా చేయకుండా ఫ్రెండ్స్ ఈ మూవీ చూసి ఒకసారి ఇన్స్పిరేషన్ కావండి. ఎందుకంటే మనము అది అన్ని సాధించిన తర్వాత మనము పెద్ద అది ఓల్డ్ అయినాక అసలు మనకు ఏం సాధించినాం, మన గోల్ అనేది మనం ఏం సాధించలేకపోయినాం కదా అనేది ఒకటి అనిపిస్తుంది. సో మూవీ చూసి ఇన్స్పిరేషన్ కండి. ఓకే బాయ్. నీ దారే నీ కథ ఈ మూవీ చాలా బాగుంది, క్లీన్ మూవీ, ఒక న్యూ స్టైల్లో తీసినట్టుంది. గందరగోళంగా మ్యూజిక్, డాన్స్లు, ఒక థ్రిల్లర్లా కాకుండా చాలా స్మూత్గా హాయిగా ఫ్యామిలీ స్టోరీలా ఉంది. ఇందులో ఒక సీన్లో ఒక అతను ఒక ఫాదర్ వాళ్ళ ఫ్రెండు, నాకు 60 ఇయర్స్ వచ్చాక నేను ఒక ప్యాషన్ ఫాలో అవ్వలేకపోయాను అని అంటాడు. అది చాలా బాగుంది. సో అందుకని ఎవరైనా కూడా వాళ్ళ గట్ ఫీలింగ్ ఫాలో అవ్వాలి. దే షుడ్ ఫాలో దేర్ ప్యాషన్. బ్రతకడానికి జాబ్స్ అవన్నీ చేయాలి, బట్ సైడ్ వాళ్ళ ప్యాషన్ కూడా ఫాలో అవుతే లైఫ్లో అదొక తృప్తిగా ఉంటుంది. లైఫ్ అయిపోయాక దాని గురించి ఆలోచించడం కన్నా. సో ఆ థీమ్ ఇది ఇందులో చాలా బాగా ఎక్స్ప్రెస్ చేశారు. సో మొత్తం మూవీ చాలా బాగుంది. ఎవ్రీబడి వన్స్ అగైన్ అందరూ మళ్ళీ ఒకసారి చూడొచ్చు. చాలా డీప్ ఫీలింగ్స్ ఉన్నాయి అన్ని ఇందులో. థ్యాంక్ యూ. హాయ్ గైస్, సబ్స్క్రైబ్ టు జేకే టీవీ. Subscribe to JK TV. Please subscribe to JK TV. Subscribe to JK TV. Hi, andariki namaskaram. Please subscribe JK TV. Andariki namaskaram. Please like, share and subscribe JK TV.